అందరికీ నమస్కారం అండి. అభినందనకు స్వాగతం, సుస్వాగతం. డిస్క్రిప్షన్లో ఆల్ స్తోత్రాస్ అనే ఒక ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, ఒరియా, హిందీలో స్తోత్రాస్ ఉంటాయి. మీకు కొన్నింటికి ఆడియో, కొన్నింటికి వీడియో కూడా ఉంటాయి. అలాగే తెలుగు స్తోత్రాస్ అనే ఒక యాప్ ఉంది. ఇందులో కేవలం తెలుగు భాషలో మాత్రమే స్తోత్రాలు ఉంటాయి. ప్రస్తుతానికి 102 స్తోత్రాస్ ఉన్నాయి. ఈ యాప్స్ నేనే డెవలప్ చేశాను. ఒకసారి లింక్ ఓపెన్ చేసి గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చూసి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని మీకు ఏమనిపించిందో నాకు మీరు ఈ వీడియో కింద కామెంట్ పెట్టినా సరే, లేదు ప్లేస్టోర్లో మీరు ఆ పర్టికులర్ వీడియో అంటే ఆ స్తోత్రాస్ కింద కానీ తెలుగు స్తోత్రాస్ కామెంట్లో కానీ పెట్టినా నేను ఖచ్చితంగా చూసి అప్లోడ్ చేస్తాను. మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి. ఇవాళ వీడియోకి వచ్చేసరికి రూబిక్స్ క్యూబ్ సాల్వింగ్. ఇది నేను రెండోసారి షూట్ చేస్తున్నాను. అంటే క్యూబ్ సాల్వ్ చేసేసాను వితౌట్ వాయిస్, ఓన్లీ క్యూబ్ సాల్వింగ్ మాత్రం చేస్తానన్నమాట. దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు చాలా కష్టంగా అనిపించింది. అంటే ఇప్పుడు సాల్వ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే లైవ్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది, చెప్పడం సులువు అవుతుంది. ఇప్పుడు అది చూసి దానికి తగ్గట్టు మ్యాచ్ అయ్యేలా చెప్పడం కొంచెం కష్టంగా అనిపించింది. అందుకే దాన్ని తీసేసి మళ్ళీ పెడుతున్నాను. అండ్ ఇది సాల్వ్ చేయడానికి ఫార్ములాస్ ఉన్నాయి. నేను ఫార్ములాస్ అన్నిటిని డిస్క్రిప్షన్లో పెడతాను. వీడియోలో కూడా మీరు ఆ ఫార్ములాస్ని చాలా క్లియర్గా చూడొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఇంతకీ విషయం ఏంటంటే ఇది 3x3 రూబిక్స్ క్యూబ్. ఎందుకు 3x3 అంటే క్యూబ్ అనేది మనకు 6 సైడ్స్ ఉంటుంది. మనం 1 డైమెన్షన్లో చూడగలం, 2 డైమెన్షన్లో చూడగలం. ఇది 2 డైమెన్షన్లో చూస్తాం. క్యూబ్ ఎందుకు అయిందంటే 6 సైడ్స్ ఉన్నాయి కాబట్టి. ఆరెంజ్, ఎల్లో, రెడ్, గ్రీన్, ఇందులో ఒకటి ఉంటుంది తెలుసా. ఇది 3x3 కాబట్టి మనకు అంత ఇబ్బంది ఉండదు. కానీ 4x5 సాల్వ్ చేసేటప్పుడు, 5x5 సాల్వ్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఎల్లో వైట్ ఆపోజిట్గా ఉంటాయి, అలాగే బ్లూ ఆరెంజ్ ఆపోజిట్గా ఉంటాయి, అలాగే ఆరెంజ్ రెడ్ ఆపోజిట్గా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే దానికి బేస్ ఏముంటుంది, గ్రీన్ ఉంటుంది కదా. గ్రీన్కి రైట్ సైడ్ రెడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఆరెంజ్ ఉంటుంది. మనకి ఈ పర్టికులర్ లాజిక్ అంటే గ్రీన్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఐ మీన్ రెడ్ ఆరెంజ్ ఉంటాయి. ఇది మనకి 4x4 సాల్వింగ్లోను, 5x5 సాల్వింగ్లోను, అంటే 3x3 కాకుండా తర్వాత ఏ సాల్వింగ్లో అన్నా మనకి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్క సెంటరే ఉంటుంది కాబట్టి మనకు అవసరం లేదు. అక్కడ 4x4లో 2 సెంటర్స్ ఉంటాయి, 4 సెంటర్స్ ఉంటాయి 4x4లో. 5x5లో అయితే ఇంకా మొత్తం సెట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ లాజిక్ గ్రీన్ కలర్, గ్రీన్కి రైట్ సైడ్ రెడ్ ఉంటుంది, కరెక్ట్, లెఫ్ట్ సైడ్ ఆరెంజ్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంతకీ ఇప్పుడు ఇది 3x3 ఎందుకు అయ్యిందంటే మనకి 1, 2, 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 3x3 అయింది. మనకి 2x2 ఆల్రెడీ నేను చేశాను. 2x2లో మనకి 2 రోస్ 2 కాలమ్స్ ఉంటాయి, దాంట్లో సెంటర్ ఉంటారు కాబట్టి అది సులువుగా సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు దీనికి వచ్చేసరికి మనకి కొన్ని నొటేషన్స్ ఉంటాయి, కొన్ని లాజిక్స్ ఉంటాయి. నేను ముందర అవన్నీ చెప్పిన తర్వాత సాల్వింగ్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇది సెంటర్. ఈ సెంటర్ని మనం మార్చలేము. అంటే ఇప్పుడు మధ్యలో ఉంది కదా, ఆ సెంటర్ ఏమీ మారదు, ఆ సెంటర్స్ అలాగే ఉంటాయి. మొత్తం అన్ని సెంటర్స్కి పట్టే ఉంటాయి. మనకి ఈ మిగతావన్నీ మారుతాయి వితౌట్, అపార్ట్ ఫ్రమ్ ది సెంటర్. ఈ ఎడ్జెస్ కానీ, ఈ కార్నర్స్ కానీ ఇవన్నీ మారుతాయి. ఇంకొకటి, సాల్వ్ చేసేటప్పుడు లేయర్స్ వైజ్గా సాల్వ్ చేస్తాం. అంటే లేయర్ వన్, లేయర్ 2, లేయర్ 3. అంటే మీకు అర్థం అవుతుంది, ఇదొక లేయర్, ఈ 3 లేయర్స్. ఈ లేయర్ని బట్టి సాల్వ్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ లేయర్ సాల్వ్ అయ్యింది అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ మొత్తం వైట్ వస్తే సాల్వ్ అయిపోయినట్ట కాదు. ఇక్కడ వైట్ రావడంతో పాటు ఇప్పుడు ఇది ఆరెంజ్ కదా, ఈ 3 కూడా ఇటు సైడ్, అంటే ఇది సెంటర్, ఇటు ఆరెంజ్ సెంటర్, ఈ ఆరెంజ్ సెంటర్లో ఈ 3 కూడా ఆరెంజ్ ఉంటే అప్పుడు, అలాగే ఇక్కడ బ్లూ సెంటర్, ఈ బ్లూ సెంటర్కి ఈ 3 కూడా బ్లూ ఉండాలి, అలాగే ఈకి 3 రెడ్ ఉండాలి, ఈ 3 గ్రీన్ ఉండాలి. ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఈ పర్టికులర్ లేయర్ అంటే ఫస్ట్ లేయర్ సాల్వ్ అయినట్టు. అప్పటిదాకా ఫస్ట్ లేయర్ సాల్వ్ అయినట్టు కాదు. ఈ ఫస్ట్ లేయర్ సాల్వింగ్కి మనకి ఫార్ములాస్ ఏమి ఉండవు. దాని తర్వాత మనం ఇది సాల్వ్ చేస్తాం కదా, అంటే ఈ కార్నర్ పీసెస్ మాత్రం సాల్వ్ అవ్వవు. ఈ కార్నర్ పీసెస్ సాల్వ్ అవ్వడానికి మనకి ఫార్ములాస్ ఉంటాయి. ఆ తర్వాత మనం ఈ లేయర్ని, అంటే ఈ టాప్ లేయర్ని సాల్వ్ చేసి ఆ తర్వాత ఇక్కడ పీసెస్ ఉంటాయి కదా, ఈ పీసెస్ని మనం పెట్టుకుంటాం.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్యూబ్ 3x3 క్యూబ్ సాల్వింగ్ మనం ప్లస్తో స్టార్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ సెంటర్ మార్గం చెప్పాను కదా, ఈ సెంటర్కి ముందర ఈ కార్నర్స్ ఈ 4 కార్నర్స్ సాల్వ్ చేసి అంటే ప్లస్ షేప్ సాల్వ్ చేసి ఆ తర్వాత మిగతాను సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ లేయర్ జనరల్గా సాల్వ్ చేస్తాం, అంటే జనరల్గా అంటే ఫార్ములాస్ ఏమి ఉండవు, ఫార్ములాస్ ఏమి ఉండవు. ఇప్పుడు ఇది ఉంది కదా, అది చూడండి, ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇది వైట్ గ్రీన్ ఆరెంజ్. ఇప్పుడు ఈ పీస్ ఇక్కడికి రావాలి అనుకుంటే, ఈ పీస్ ఇక్కడికి రావాలనుకుంటే మనం దీన్ని మార్చాం, అలాగొస్తుంది. అలా ఇలాంటి లాజిక్స్ ఉంటాయి, మీకు సాల్వ్ చేస్తున్న కొద్దీ అర్థమవుతూ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ వైట్ గ్రీన్ ఉంది కదా, ఇక్కడ గ్రీన్ ఉంది, అప్పుడు దీన్ని ఇలా షిఫ్ట్ చేస్తాం సో దట్ ఇక్కడ వైట్ గ్రీన్ వచ్చి 2 గ్రీన్స్ వచ్చాయి, లేక ఇక్కడ 2 వైట్స్ వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఎల్లో రెడ్ ఉంది కదా, మీకు కనిపిస్తున్న ఐఎమ్ ష్యూర్ ఎల్లో రెడ్ ఉంది కదా, ఈ ఎల్లో రెడ్ మనకి ఇక్కడ కావాలనుకుందాం, ఇక్కడికి కావాలి, ఎందుకంటే దిస్ ఇస్ రెడ్ దిస్ ఇస్ ఎల్, ఇది ఉంది కదా, దీనిని మనం ఇలా మారుస్తాం, అప్పుడు ఎల్లోకి వస్తుంది, రెడ్ ఇక్కడ ఉంది, దెన్ మీకు కనిపిస్తుంది కదా రెడ్ అండ్ దిస్ ఇస్ ఎల్. ఇలాంటి లాజిక్స్ ఉంటాయి ఫస్ట్ లేయర్ సాల్వింగ్కి. మనం ఫస్ట్ లేయర్ సాల్వ్ చేసుకోవడానికి ఏ కలర్ అన్నా మొదలెట్టచ్చు మనం, అంటే 4x4 5x4లోనే మనకి మారుతుంది, ఈ 3x3లో మనకి పెద్ద విషయమేం కాదు. అంటే ఇప్పుడు ముందర జంబుల్ చేయాలి కదా, పిచ్చపిచ్చగా చేసేయాలి కదా, అందుకోసం నేను చేస్తున్నాను. అవుతుంది, ఇది చాలా సులువుగా ఉంటుంది. వీడియో చివరి దాకా చూడండి, ఫార్ములాస్ అన్ని పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది క్యూబ్ అనుకుందాం, ఇలాగే క్యూబ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్ కదా, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ ఆర్. అంటే ఇప్పుడు ఇలా ఉన్నది, ఇలా తిప్పామనుకోండి, దిస్ విల్ బి ఆర్, లేదు బ్యాక్వర్డ్స్ ఆర్ డాష్, ఇది అప్ కదా పైన కదా, యూ డాష్. అంటే క్లాక్ వైజ్గా వెళ్తే యూ, యాంటీ క్లాక్ వైజ్గా వెళ్తే యూ డాష్, అలాగే లెఫ్ట్ ఎల్, లేదు ఎల్ డాష్, ఎల్ డాష్ అంటే వెనక్ యాంటీ క్లాక్ వైజ్. అలాగే ఇప్పుడు ఇది ఫేస్ అవుతుంది, ఇప్పుడు ఇది అప్ అయినట్టు ఫేస్, అంటే మన ముఖానికి ఏది ఉందో అది ఎఫ్ అవుతుంది. అదే ఇలా పెట్టాలి కదా, ఇలా తిప్పితే దిస్ ఇస్ ఎఫ్, అండ్ ఇఫ్ ఐ ట్రావెల్ లైక్ దిస్ ఇది ఎఫ్ డాష్. క్లాక్ వైజ్ అయితే నార్మల్, యాంటీ క్లాక్ వైజ్ అయితే ఎఫ్ డాష్. ఇప్పుడు URL ఎఫ్ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్ ఎల్ డాష్ ఇవన్నీ మనం వాడతాం, ఆర్ ఆర్ డాష్ ఎల్ ఎల్ డాష్ యూ డాష్ ఎఫ్ ఎఫ్ డాష్. నేను సింపుల్గా అర్థమైపోయే ఫార్ములాస్ ఇంకా బాగా డీప్గా కూడా ఉంటాయి, కానీ అందరికీ అర్థం కావడానికి చాలా సులభంగా కాంప్లికేషన్స్ లేకుండా నేను నేర్పుతున్నాను. అది ఇప్పుడు మీకు ఈ పర్టికులర్ యూ డాష్ ఆర్ ఆర్ డాష్ ఎఫ్ డాష్ ఎల్ ఎల్ డాష్ ఇవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఫార్ములాస్ కూడా గుర్తుంటాయి, నేను రాసుకున్నాను, మీకు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సరే, ఇప్పుడు సాధ్యమైనంత వరకు క్యూబ్ని మనం బాగానే మార్చేసాం. ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడదాం? సరే, వైట్ నుంచి మొదలు పెడదాం. వైట్ కదా, ఇక్కడ వైట్ ఉంది, వైట్ నుంచి వద్దా? సరే, రెడ్ నుంచి మొదలు పెడతాం. ఇప్పుడు ఇది రెడ్ చూసారా, ఇక్కడ మనకి ఇవి తప్ప మిగతా ఇవి రెడ్ లేదు. నేను చెప్పాను కదా, సెంటర్ ముందర ప్లస్ సాల్వ్ చేసుకుంటాం, దెన్ వీ విల్ గో టు ద కార్నర్స్. ఇప్పుడు ఇక్కడ రెడ్, ఇది వైట్ కనిపిస్తుందా? ఎస్. అండ్ దిస్ ఇస్ బ్లూ, అండ్ దిస్ ఇస్ ఎల్లో, దిస్ ఇస్ గ్రీన్. ఇప్పుడు మనకి ఇక్కడ మనం ప్లస్ సాల్వ్ చేయాలి కాబట్టి ఇలాగే సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ రెడ్ వైట్ ఉన్నది ఇక్కడ పెట్టాలి ఈ కార్నర్లో, అలాగే రెడ్ గ్రీన్ ఉన్నది ఇక్కడ పెట్టాలి, అలాగే ఎల్లోను రెడ్ ఉన్నది ఇక్కడ పెట్టాలి, అలాగే రెడ్ బ్లూ ఉన్నది ఇక్కడ పెట్టాలి. ఎలా పెట్టాలని చెప్తాను, చూడండి వీడియో చూడండి. ఇప్పుడు చూడండి, రెడ్ వైట్ ఇక్కడ ఉంది మనకి, అండ్ దిస్ ఇస్ రెడ్ వైట్ కనిపిస్తుందా? ఎస్. ఇప్పుడు ఇది మనకి ఎక్కడికి కావాలి? ఇక్కడికి కాదు, ఇటు కావాలి,
రెడ్ ఉంది కదా. సరే ఇప్పుడు ఇలా మార్చాను, ఇలా ఉంది కదా, దీన్ని ఇలా పైకి తీసుకొచ్చాం. ఇక్కడ వైట్ రెడ్ వచ్చింది కానీ ఇక్కడ రెడ్ లేదు, ఇక్కడ బ్లూ ఉంది, అందుకోసం దీన్ని ఇలా తిప్పా. సో రెండు రెడ్ కనిపిస్తుంది కదా, ఐఎమ్ ష్యూర్ ఎస్, రెండు వైట్ రైట్. బాగా కుదిరింది. ఇప్పుడు వైట్ గ్రీన్, ఎక్కడుంది వైట్ గ్రీన్? ఇదిగో ఇక్కడే ఉంది మనకి వైట్ గ్రీన్, ఇక్కడ ఉంది కానీ ఇక్కడ వైట్ లేదు కదా. ఇలా ఉన్నది ఇక్కడికి పెడతాం, కనిపిస్తోందా? అండ్ దిస్ ఇస్ గ్రీన్ అండ్ దిస్ ఇస్ వైట్. ఇక్కడ వైట్ రెడ్ అలాగే ఉంది, వైట్ రెడ్ వైట్ గ్రీన్, ఇక్కడ వైట్ ఉంది. దెన్ దిస్ ఇస్ వైట్ అండ్ ఆరెంజ్, వైట్ ఆరెంజ్, ఇది ఇక్కడ ఉంది వైట్ ఆరెంజ్. మనకి ఇది ఇక్కడికి కావాలి, ఇటు ఉంది కదా ఆరెంజ్, కానీ ఇటు వైట్ లేదు కాబట్టి ఇప్పుడు వైట్ ఆరెంజ్ అంటే దీంతో పాటు మనకి ఇది కూడా వచ్చింది. తీసేస్తాను నేను, క్లియర్గా అర్థం కావాలి కదా. ఎస్, ఇప్పుడు చూసారా మనకి వైట్ గ్రీన్, వైట్ ఆరెంజ్, వైట్ రెడ్. ఇప్పుడు వైట్ బ్లూ కావాలి. వైట్ బ్లూ ఎక్కడుంది మనకి? ఇక్కడ ఉంది, అటు ఇటు కాకుండా ఉంది. ఇప్పుడు దీనిని మనం బ్లూకి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఉంది కదా దిస్ సైడ్, ఇప్పుడు బ్లూ ఇక్కడ ఉంది, తీసుకొచ్చా. ఇక్కడ వైట్ బ్లూ పెట్టా. ఇక్కడ మనకి వైట్ రెడ్ మారిపోయింది, ఇక్కడ వైట్ బ్లూ వచ్చేసింది కానీ వైట్ రెడ్ మారింది కదా, కనిపిస్తుందా? ఇప్పుడు దీన్ని దెన్ అండ్ దిస్ ఇస్ వి హ్యావ్ సాల్వ్ ప్లస్ సాల్వ్ చేసాం. ఇప్పుడు కార్నర్ సాల్వ్ చేయాలి. మనకి ఇక్కడ టూ కలర్స్ ఉన్నాయి, వైట్ గ్రీన్, కానీ కార్నర్స్లో త్రీ కాంబినేషన్స్ ఉంటాయి, వైట్ రెడ్ గ్రీన్, మూడు కలిపి ఇక్కడికి రావాలి. అలాగే వైట్ బ్లూ రెడ్ కలిపి రావాలి. చూపిస్తా చూడండి, ఇక్కడ వైట్ రెడ్ గ్రీన్, వైట్ రెడ్ గ్రీన్, ఇది మనకి ఎక్కడికి కావాలి? ఇక్కడ ఉంది వైట్ రెడ్ గ్రీన్, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నది ఇదిగో, ఇది రెడ్, ఇది గ్రీన్, ఇది వైట్. దీనిని మనం ఇక్కడికి పెట్టాలి, ఇది ఇలాగే ఉంటుంది. ఈ సెట్నంతా మనం పక్కకి తిప్పుకుంటాం, అప్లోడ్. ఇప్పుడు వైట్ రెడ్ గ్రీన్ వచ్చిందా, ఈ కార్నర్ అయ్యింది. అలాగే ఇక్కడ వైట్ ఆరెంజ్ బ్లూ, మనకి ఆరెంజ్ బ్లూ ఎక్కడుంది? ఇది ఆరెంజ్, ఇది బ్లూ, ఇక్కడికి తీసుకొచ్చాం, ఇటు నుంచి ఇటు మార్చాం. ఇప్పుడు దీనిని ఇక్కడికి పెట్టాలి, ఇది ఇలాగే పట్టుకుంటాం దిస్ పార్ట్. ఇప్పుడు వైట్ ఆరెంజ్ బ్లూ, ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ ఏం లేవు అంటే ఈ కార్ కింద అసలు సెకండ్ లేయర్లో కానీ థర్డ్ లేయర్లో కానీ ఎక్కడా మనకి లేదు. ఎక్కడున్నాయి? ఇక్కడ ఉంది అంటే అప్ సైడ్ డౌన్. ఇప్పుడు ఈ సాల్వ్ అయిపోయాయి కదా, ఇది సాల్వ్ కాదా, ఇక్కడికి తీసుకొచ్చి పెట్టి పైకి వచ్చింది కదా. ఇప్పుడు వైట్ ఆరెంజ్ గ్రీన్ ఇక్కడ ఉంది, దీన్ని ఇక్కడికి పెట్టాలి. ఇది ఇలాగే ఉంచుతాం, ఇలా పక్కకి పెట్టి వైట్ ఆరెంజ్ గ్రీన్. అలాగే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనకి ఇవన్నీ సాల్వ్ అయిపోయాయి, ఇదే సాల్వ్ అవ్వాలా. సాల్వ్ అవ్వని వెంపకు తీసుకొచ్చి దాని అలా ఉంచి మిగతా అదంతా పక్కకి చెప్పి దాన్ని ఇలా పైకి తీసుకొచ్చాం, వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది దాన్ని వైట్ బ్లూ రెడ్. ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఇక్కడికి పెట్టాలి అండ్ దిస్ వి హ్యావ్ సాల్వ్. ఫస్ట్ లేయర్ సాల్వ్ అవ్వడం అంటే ఇక్కడ రెడ్ ఇక్కడ సాల్వ్ అయింది, అసలు ఇక్కడ మొత్తం ఈ రెండు కూడా సాల్వ్ అయిపోయాయి. ఒక్కొక్కసారి సాల్వ్ అయిపోతుంది, ఒక్కొక్కసారి అవ్వదు, చెప్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ ఆరెంజ్ ఉంది, ఆరెంజ్ గ్రీన్ సాల్వ్ అయింది, ఇక్కడ సాల్వ్ అవ్వాలి. ఇక్కడ బ్లూకి, బ్లూకి ఇటు పక్కన సాల్వ్ అవ్వలేదు, ఇటు పక్కన సాల్వ్, ఈ కార్నర్ సాల్వ్ చేయాలి. రెడ్కి ఒక కార్నర్ సాల్వ్ అయింది, ఒక కార్నర్ సాల్వ్ కాదా. ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ అయిపోయింది, ఈ అయిపోయిన లేయర్ని కింద పెట్టి నేను ఇలా సాల్వ్ చేస్తాను, కొంతమంది ఇలా కూడా పెడతారు, నాకు ఇది ఈజీగా ఉంటుంది. సాల్వ్ అయిపోయిన లేయర్ని కింద పెట్టి ఇప్పుడు సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం కార్నర్స్ని మాత్రమే సాల్వ్ చేస్తాం. ఇక్కడ మనకి ఎన్ని కార్నర్స్? 1, 2, 3, 4. మనకి ఎన్ని సాల్వ్ అయిపోయాయి? ఆల్రెడీ 2 సాల్వ్ అయిపోయాయి, 2 సాల్వ్ అవ్వాలి. ఇది ఒక కేసు, ఒక్కొక్కసారి ఏవి సాల్వ్ అవ్వవు. ఇప్పుడు ఈ 2 సాల్వ్ చేసినట్టే ఈ 2 సాల్వ్ చేసుకుని అప్పుడు సాల్వ్ చేయాలి. దీనికి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఎందుకు 2 ఫార్ములాస్ అంటే
ఇక్కడ చెప్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ చూసారా ఆరెంజ్ బ్లూ, ఆర్ ఇక్కడ ఉంది ఆరెంజ్ బ్లూ, దిస్ ఇస్ ఆరెంజ్ అండ్ దిస్ ఇస్ బ్లూ కదా. ఇక్కడ ఉంది ఇక్కడికి రావాలి, ఒక్కొక్కసారి ఇక్కడ ఉంటుంది ఇక్కడికి రావాలి. ఇక్కడ ఉంటే ఇక్కడ పెట్టడానికి ఒక ఫార్ములా, ఇక్కడ ఉంటే ఇక్కడ అంటే ఆరెంజ్ బ్లూ ఈ రెండు కేసులే. ఈ రెండు కేసులో మనకి లెఫ్ట్ సైడ్ ఉంటే ఒక ఫార్ములా ఉంటుంది, రైట్ సైడ్ ఉంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది కానీ ఎక్కడో ఒక చోట ఇలాగే ఉంటాయి, అయితే ఇక్కడ ఉంటే లేదా ఇక్కడ ఉంటే ఇలా ఉంది కదా. ఇలా ఉన్నదాన్ని ఆరెంజ్ బ్లూ ఈ పైన ఉన్నది ఇక్కడ తీసుకురావాలి. ఇప్పుడు ఆరెంజ్ బ్లూ, ఇది ఆరెంజ్ ఇది బ్లూ, ఈ ఆరెంజ్ బ్లూకి ఇక్కడ ఉంది అంటే ఆరెంజ్కి పైన ఉంది బ్లూ, ఈ కార్నర్ని ఇక్కడికి రావాలి. ఇదిగో ఫార్ములాస్ పైకి చెప్పుకుంటా ఇలా చేస్తేనే బాగా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ సాల్వ్ అయిపోయాయి కదా, ఈ లేయర్ సాల్వ్ అయిపోయింది, ఈ లేయర్ సాల్వ్ అయిపోయింది, ఫార్ములాస్ అన్నీ నేను పెడతాను. ఇప్పుడు మనకి ఈ లేయర్ సాల్వ్ అవ్వాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి సాల్వ్ చేసినప్పుడు కొన్ని సాల్వ్ అయిపోయాయి, సాల్వ్ కాకపోయినా సాల్వ్ అయిపోయినా మనం ఈ రెండు ఫార్ములాసే వాడతాం, యూ డాష్ ఎఫ్ డాష్ యూ ఆర్ యూ ఆ డాష్ లేదు యూ ఆర్ యూ ఆ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్ యూ డాష్ ఎఫ్. అంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు ఒకవేళ మనకి ఇలా లేవనుకోండి, ఇలా లేకుండా మిస్ప్లేస్ అయ్యాయి అనుకోండి, ఇది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ ఉంది అలా ఉన్నా మనం యూ డాష్ ఎఫ్ డాష్ ఈ ఫార్ములాసే యూజ్ చేస్తే ఈ పీస్లు ఇక్కడికి వెళ్ళిపోయి ఈ పీస్లు పైకి వచ్చేస్తాయి, అప్పుడు అలా సాల్వ్ చేసుకోవచ్చు. అంటే అది సాల్వ్ చేసినప్పుడు త్రూ ప్రాసెస్ వెళ్ళిపోతే అన్ని రావు, ఒకవేళ త్రూ ప్రాసెస్ వెళ్ళకపోతే వస్తాయి అన్నమాట. ఫార్ములాస్ అయితే ఆ రెండే, నేను అది ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి లేదా చెప్పనా. యూ డాష్ ఎఫ్ డాష్ యూ ఆర్ యూ ఆ డాష్ యూ ఆర్ యూ ఆ డాష్ యూ డాష్ ఎఫ్ ఈ రెండు ఫార్ములాస్ ఇక్కడ ఉన్నది ఇక్కడికి తీసుకురావడానికి, ఇక్కడ ఉన్నది ఇక్కడికి తీసుకురావడానికి. ఒకవేళ ఇక్కడ ఏవీ లేకపోతే మనం అదే ఫార్ములా యూజ్ చేస్తే ఇందులోనూ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ అయిపోయింది, సెకండ్ లేయర్ అయిపోయింది, ఇక్కడ చూస్తున్నారు కదా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా మనకి కొన్ని కేసెస్ వస్తాయి, ఇది ఖచ్చితంగా ప్లస్ నుంచే సాల్వ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఏ కేసు వస్తుంది సార్, ఇక్కడ మనకి ఇది ఒక ఎల్ షేప్ వచ్చింది కదా, అంటే ఇక్కడ మనకి 1 2 3 4 1 2 3 ఒక 3 పీసెస్ సాల్వ్ అయిపోయి వచ్చాయి ఒక్కొక్కసారి అబౌవ్. అంటే ఒక్కొక్కసారి ఉత్తి సెంటర్ పీస్ ఒకటే ఉండొచ్చు, లేదు ఒక్కొక్కసారి ఈ రెండు పీసెస్ ఉండొచ్చు, లేకపోతే ఈ రెండు పీసెస్ ఉండొచ్చు, ఏదో ఒక కేసు వస్తుంది, లేదు ఇలాగ రావచ్చు, లేదు అసలు ఏవి సాల్వ్ కూడా అవ్వకపోవచ్చు. ఇలా ఏ పీసెస్ సాల్వ్ అయినా ముందర మనం ప్లస్ సాల్వ్ చేసుకుని దాని తర్వాత మనం కార్నర్ సాల్వ్ చేసుకుని ఆ తర్వాత స్వైప్ చేసుకుంటాం, ముందర ఈ లేయర్ సాల్వ్ చేసేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఎల్లో ఆరెంజ్ బ్లూ, ఇక్కడ ఎల్లో ఆరెంజ్ బ్లూ రాకపోయినా ఇక్కడ ఎల్లో వచ్చేస్తుంది, అంటే ఇక్కడ ఆరెంజ్ బ్లూ రాకపోయినా దాని తర్వాత స్వైప్ చేసుకుంటాం. ఇప్పుడు ఇలా ఏదున్నా మనం ఇక్కడ ఒక్క ఫార్ములాయే వాడతాం, అంటే ఎఫ్ యూఆర్ యూఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్. అంటే చెప్పాను కదా ఇక్కడ ప్లస్ ఉన్నా, లేదు ఈ 3 ఉన్నా, లేదు ఒక్క సెంటరే ఉన్నా, లేకపోతే ఇంకే షేప్ ఉన్నా, ప్లస్ తాప ఇంకే షేప్ ఉన్నా మనం ఇలా పెట్టుకుని అంటే ఎల్ షేప్, దీన్ని ఒక ఎల్ షేప్గా తీసుకుని, ఎందుకంటే ఇది ఎల్ కదా చూడండి ఎల్లో కలర్ ఎల్ షేప్లో ఉంది కదా, ఇలా పెట్టుకుని ఎఫ్ యూఆర్ యూ డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్. ఇది ఇందాక నేను చెప్పాను కదా మనకి ఈ కేసు రావచ్చు, ఎందుకంటే ఇక్కడ 1 2 3 4 5 అంటే 4 పీసెస్ అవ్వాలి. ఏదైపోయినా మనం ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం ఎప్పటిదాకా. ఇప్పుడు చూసారా ఇప్పుడు ఇలా సాల్వ్ అయింది, మీరు ఎల్ చూస్తున్నారా ఎఫ్ యూఆర్ యూ డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్. ఇప్పుడు సాల్వ్ అయిపోయింది, ప్లస్ సాల్వ్తో పాటు ఇంకొక పీస్ కూడా సాల్వ్ అయిపోయింది. ఇక్కడ నేను అదే చెప్పాను కదా మనకి ఇక్కడ బ్లూ రెడ్ ఉండాలి, ఇక్కడ సాల్వ్ కాకపోయింది ఇక్కడ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ప్లస్ సాల్వ్ అయిపోయేంత వరకు ఎఫ్ యూఆర్ యూ డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్ వాడతాం, ప్లస్ సాల్వ్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక ఫార్ములాకి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక సాల్వ్ అయిపోయింది, ఒక్కొక్కసారి ఇది కూడా సాల్వ్ అవ్వదు, అంటే ఈ 4 కార్నర్స్ సాల్వ్ అవ్వవు, ఒక్కొక్కసారి సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు సాల్వ్ అయిపోయింది,
ఇప్పుడు ఆర్ యూ ఆ డాష్ యూ ఆర్ యూ టు ఆ డాష్ ఇదిగో సాల్వ్ అయిపోయింది. ఆర్ యూ ఆ డాష్ యూ ఆర్ యూ టు ఆ డాష్ ఆర్ యూ ఆ డాష్ యూ ఆర్ యూ టు ఆ డాష్ దీంతో సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక్కసారి చేసేసరికి మొత్తం క్యూబ్ సాల్వ్ అయిపోయింది. క్యూబే కాదు, మొత్తం చూసారా ఇక్కడ ఆరెంజ్ సాల్వ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మొత్తం ఎల్లో ఆరెంజ్ గ్రీన్, ఇక్కడ మనకి ఒక త్రీ సెంటర్స్ గ్రీన్ దగ్గర, బ్లూ దగ్గర, రెడ్ దగ్గర. అంటే ఈ మూడు మనకి మారాలి. ఇలా సాల్వ్ అయిపోతుంది ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి అవ్వదు, ఒక్కొక్కసారి ఒక్కసారి ఆర్ యూ ఆర్ డాష్ యూఆర్ చేసేసరికి నాకు మొత్తం టాప్ సైడ్ సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అవ్వకపోయినా సాల్వ్ అయ్యేంత వరకు కూడా అదే ఫార్ములా చేయాలి. రెండు సార్లు, మూడు సార్లు, నాలుగు సార్లు ఏదైనా సాల్వ్ చేసేయాలి. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి సాల్వ్ చేస్తాం. ఇక్కడ సాల్వ్ అయిపోయింది, ఇక్కడ మనకి ఒక ఫార్ములా వస్తుంది. ఆ డాష్ ఎఫ్ ఆ డాష్ బి టు ఆర్ ఎఫ్ డాష్ ఆ డాష్ బి టు ఆర్ టు. ఎప్పుడంటే ఈ సాల్వ్ అయిపోయి ఇక్కడ సాల్వ్ చేయడానికి. ఇప్పుడు ఈ కేసులో ఏం సాల్వ్ చేస్తారో నేను చూపిస్తా. ఇక్కడ మనకి ఇది సాల్వ్ అయిపోయింది. ఇది సాల్వ్ కాకుండా ఉన్నప్పుడు, మనకి ఇది ఒకటే సాల్వ్ అయినప్పుడు మనం ఆ డాష్ ఎఫ్ ఆ డాష్ బి టు ఆర్ ఎఫ్ డాష్ ఆ డాష్ బి టు ఆర్ టు ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది సాల్వ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూసారా బ్లూ గ్రీన్ రెడ్ స్వైప్ అయ్యే ఫామ్ ఇంకో చూడు. ఇక్కడ ఇందాక ఇక్కడ రెడ్ ఉంది, ఇప్పుడు బ్లూ వచ్చింది, ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడ రెడ్ వచ్చింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, గ్రీన్కి బ్లూ ఉంది, రెడ్కి గ్రీన్ ఉంది, బ్లూకి రెడ్ ఉంది. ఇందాక రివర్స్లో ఉన్నారు. ఇప్పుడు ఈ ఆరెంజ్ సాల్వ్ అయిపోయింది వెనకాల పెట్టి నేను ఫార్ములా అనేది అప్లై చేస్తున్నాను. ఫార్ములా పైకి చదివే కంటే బాగా వచ్చేస్తూనే వచ్చేస్తుంది. సాల్వ్ అయిపోయింది చూసారా, అండ్ దిస్ ఇస్ గుడ్. ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ సాల్వ్ అయ్యింది కదా. సాల్వ్ కాకపోతే నేను అది కూడా చూపిస్తాను మీకు ఖచ్చితంగా. దానికి ఏం చేస్తామంటే ఆ డాష్ ఎఫ్ ఆ డాష్ బి టు ఆర్ ఎఫ్ డాష్ ఆ డాష్ బి టు ఆర్ టు. ఎప్పుడు ఎప్పుడైతే టూ లేయర్ సాల్వ్ అయిపోయి ఈ లేయర్ సాల్వ్ అయిపోయిన తర్వాత మనం ఒక సైడ్ సాల్వ్ చేయడానికి మనం చేసే ప్రయత్నం అది. ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ సాల్వ్ అయిపోయిన తర్వాత పెట్టుకుని నేను ఫార్ములా చేశాను కదా, ఎఫ్ టు యూ డాష్, కరెక్టే, ఎఫ్ టు యూ డాష్ ఎల్ ఆర్ డాష్ ఎఫ్ టు ఎల్ డాష్ ఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ టు, ఎఫ్ టు యూ డాష్ ఎల్ ఆర్ డాష్ ఎఫ్ టు ఎల్ డాష్ ఆర్ యూ డాష్ ఎఫ్ టు ఆ ఫార్ములా యూజ్ చేసి నేను ఈ సెంటర్స్ని సాల్వ్ చేశాను. ఇప్పుడు ఈ కేసు మళ్ళీ చూపించాలా. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ రీసాల్వ్ చేసి అక్కడ వచ్చే ఇంకో కేసు నేను చూపిస్తాను. అంటే ఈ మళ్ళీ డిస్మెటిల్ చేసేసి మీకు ఫస్ట్ లేయర్ సాల్వ్ అవ్వడం గురించి చెప్పాలి కదా. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనకి ఏమి సాల్వ్, ఇప్పుడు ఫస్ట్ లేయర్ సాల్వ్ అయింది. ఈ కేసులో ఫస్ట్ లేయర్ సాల్వ్ అయింది అంటే ఇక్కడ రెడ్ ఉంది, మీకు కనిపిస్తుందా, రెడ్ ఉంది, అలాగే గ్రీన్ ఉంది. అలా ఇక్కడ సాల్వ్ అయింది కానీ ఈ పీస్ సాల్వ్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ గ్రీన్ ఆరెంజ్ లేదు. చూసారా ఇక్కడ మనకి ఏ కార్నర్స్ సాల్వ్ అవ్వాలి, అంటే ఫోర్ కార్నర్స్. ఇందాక కేసు సాల్వ్ అయిపోయింది, అదే చెప్తుంది. ఒక్కొక్కసారి సాల్వ్ అయిపోతుంది, ఒక్కొక్కసారి సాల్వ్ అవ్వదు. ఇక్కడ మనం ఫార్ములా చూస్ చేస్తాం. ఇక్కడ ఇంకో విషయం చూడండి, మనకి ఇక్కడ పైన పీసెస్ కూడా ఒక్క బ్లూ రెడ్డే ఉన్నాయి, ఇంకా మిగతా ఏ పీసెస్ కూడా మనకి అన్నీ ఈ కార్నర్స్లోనే ఉన్నాయి. ఇక్కడ బ్లూ రెడ్ అనే ఒక్క పీస్ మాత్రమే పైన ఉంది. అలాంటప్పుడు మళ్ళీ ఇక్కడ గ్రీన్ రెడ్ ఇక్కడ కావాల్సింది, ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇలా ఉంది కదా బ్లూ రెడ్, సాల్వ్ అయిపోయిందా బ్లూ రెడ్, అలాగే
ఫార్ములా నేను పెడతాను. ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ బయటకు వచ్చింది, అది సాల్వ్ అయ్యాక ఈ ఆరెంజ్ గ్రీన్, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇది ఆరెంజ్ ఉంది, ఇలా పెట్టాలి. ఇప్పుడు యూ డాష్ ఎఫ్ డాష్ ఆరెంజ్ గ్రీన్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మనకి రెడ్ బ్లూ, రెడ్ బ్లూ ఎక్కడుంది మనకి? రెడ్ బ్లూ ఇక్కడుంది కాదు, రెడ్ బ్లూ కాదు సారీ, రెడ్ గ్రీన్, రెడ్ గ్రీన్ ఇక్కడుంది మనకి కావాలి. ఇప్పుడు రెడ్ గ్రీన్ మనకి కావాలి కదా, ఇది ఇక్కడుంది కాబట్టి ఇక్కడ పీస్ కావాలి కాబట్టి యూ డాష్ ఎఫ్ డాష్ యూఆర్ డాష్. ఇప్పుడు రెడ్ గ్రీన్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు చూసారా ఇక్కడ ఉంది కదా యూఆర్యు, రెడ్ గ్రీన్ కదా, రెడ్ గ్రీన్ అయిపోయింది. అలాగే ఫార్ములాస్ పైకి చదవట్లేదు అనుకోవద్దు, ఎందుకంటే పైకి చదువుంటే నాకే కన్ఫ్యూజన్ వస్తుంది, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు బ్లూ ఆరెంజ్, ఇది బ్లూ ఇది ఆరెంజ్ ఇలా ఉంది. ఇప్పుడు మనకి సాల్వ్ అయిపోయింది, బ్లూ రెడ్ గ్రీన్ సాల్వ్ అయింది. ఇప్పుడు చూసారా మనకి ఇందాక కేసులో మనకి ఏమీ సాల్వ్ అవ్వలేదు, ఇక్కడ కేసులో చూసారా ఒక టూ కార్నర్స్ తప్ప మొత్తం సాల్వ్ అయిపోయింది ఇల్లో. ఇప్పుడు ఆర్ యూఆర్ డాష్ యూఆర్ యూ టు ఆర్ డాష్, ఇప్పుడు ఈ రెండు మిస్ అయ్యాయి, మొత్తం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇటు పక్కన పెట్టుకుని ఆర్ యూఆర్ డాష్ యూఆర్ యూ టు ఆర్ డాష్ సాల్వ్ అయ్యేంత వరకు మనం ఇదే ఫామ్లో యూజ్ చేస్తాం. ఆర్ యూఆర్ డాష్ యూఆర్ యూ టు ఆర్ డాష్, ఇప్పుడు చూసారా ఎలా అయిపోయింది. ఇప్పుడు సాల్వ్ అయింది కదా, అంటే ప్లస్ కాకుండా ఇది సాల్వ్ అయింది. సాల్వ్ అయినది ఈ కార్నర్లో, అంటే లెఫ్ట్ కార్నర్లో పెట్టుకుని ఆర్ యూఆర్ డాష్ యూఆర్ యూ టు ఆర్ డాష్ ఇటు వచ్చేసింది. మళ్ళీ ఇక్కడికి పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారా సాల్వ్ అయిపోయింది. ఇందాక కేసులో మనకి ఇలా చేసేసరికి మొత్తం సాల్వ్ అయిపోయింది, కానీ ఇప్పుడు చూసారా మనకి ఇది సాల్వ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏమీ సాల్వ్ అవ్వాలి, అంటే కార్నర్స్ కొంచెం కొంచెం సాల్వ్ అయ్యాయి. ఇందాక నేను మీకు చెప్పాను ఈ ఫార్ములా. ఇప్పుడు కొంచెం కొంచెం సాల్వ్ అయినప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఆ డాష్ ఆ డాష్, ఇప్పుడు ఒక సైడ్ సాల్వ్ అయిపోతుంది. ఆ డాష్ ఎఫ్ ఆ డాష్ బి టు ఆర్ ఎఫ్ డాష్ ఆ డాష్ బి టు ఆర్ టు, ఈ సైడ్ సాల్వ్ అయిపోతుంది. ఈ సైడ్ సాల్వ్ అయిపోయి మిగతా వేవి ఇక్కడ చూడండి, ఇది ఆరెంజ్ ఆ డాష్ ఎఫ్ ఆ డాష్ బి టు ఆర్ ఎఫ్ ఆ డాష్ బి టు ఆర్ టు, చూసారా. ఒకసారి చేసేసరికి ఒక సైడ్ సాల్వ్ అయింది, ఇంకొకసారి చేసేసరికి మీరు చూసారా ఈ బ్లూ సాల్వ్ అయింది, ఆరెంజ్కి గ్రీన్ ఉంది, గ్రీన్కి రెడ్ ఉంది, రెడ్కి ఆరెంజ్ ఉంది. ఆ డాష్ ఎఫ్ ఆ డాష్ బి టు ఆర్ ఎఫ్ డాష్ ఆ డాష్ బి టు, ఇది సాల్వ్ చేసేసరికి మనకి ఒక సైడ్ ఇలా మొత్తం సాల్వ్ అయిపోతుంది. ఇంకా ఓన్లీ 3 సెంటర్స్ మాత్రమే సాల్వ్ అవ్వాలి. ఈ 3 సెంటర్స్ సాల్వ్ అవ్వడానికి సాల్వ్ అయిపోయినది వెనకాల పెట్టుకుని, అంటే మనకి ఎల్లో సాల్వ్ అయిపోయింది, బ్లూ సాల్వ్ అయిపోయింది, వైట్, వైట్ ఎలాగో కింద పెట్టుకున్నాం, ఎల్లో ఎలాగో పైన ఉంది. ఈ బ్లూని సాల్వ్ అయిపోయిన కార్నర్ని వెనకాల పెట్టుకుని ఇప్పుడు చేయాలి ఎఫ్ టు యూ డాష్ ఎల్ ఆర్ డాష్ ఎఫ్ టు ఎల్ డాష్ ఆర్ యూ డాష్ ఎఫ్ టు. నేను పైకి చెప్పలేనండి, పైకి చెప్తే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు చూసారా ఇందాక మనకి ఆరెంజ్కి ఇప్పుడు రెడ్ ఉంది, గ్రీన్కి ఆరెంజ్ ఉంది, రెడ్కి ఆరెంజ్ ఉంది, అంటే మీరు ఇవి షిఫ్ట్ అవ్వడం గమనించారా. ఇప్పుడు క్లాక్ వైజ్ ఈ గ్రీన్ ఇక్కడికి వెళ్ళి ఈ ఆరెంజ్ ఇక్కడికి వచ్చి ఈ రెడ్ ఇక్కడికి వస్తే సాల్వ్ అయిపోతుంది. ఇదిగో సాల్వ్ అయిపోయింది. అన్ని ఫార్ములాస్ నేను మీకు చెప్పాను, ఫార్ములాస్ అనేది ఫస్ట్ నుంచి చెప్పుకొస్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ సాల్వ్ చేయడం మనకి ఏమంటుంది, కార్నర్ సాల్వ్ చేయడానికి యూ డాష్ ఎఫ్ డాష్ యూ డాష్ ఎఫ్ యూఆర్ యూ డాష్ యూఆర్ డాష్ యూఆర్ యూఆర్ డాష్ యూ డాష్ ఎఫ్ డాష్ యూ డాష్ ఎఫ్, ఇవి ఏ కేసెస్లోనూ నేను కింద ఫొటోస్తో పాటు వీడియోలో ఫొటోస్తో పాటు ఎడిట్ చేస్తాను.
ఎఫ్ యూఆర్ యూ డాష్ ఆ డాష్ ఎఫ్. ఇది ఎప్పుడు మనకి టూ లేయర్స్ సాల్వ్ అయిపోయి టాప్ అంటే పైన లేయర్ సాల్వ్ చేయడానికి అప్పుడు మాత్రం మనం ఎఫ్ యూఆర్ యూ డాష్ ఆ డాష్ ఎఫ్ డాష్ చేస్తాం. ఇప్పుడు ప్లస్ సాల్వ్ అయ్యేంత వరకు ఫైనల్ లేయర్ ప్లస్ సాల్వ్ అయ్యేంత వరకు ఫైనల్ లేయర్ ప్లస్ సాల్వ్ అయిపోయాక ఫుల్ సాల్వ్ అవ్వడానికి ఆర్ యూఆర్ డాష్ ఆర్ యూఆర్ డాష్ యూఆర్ యూ టు ఆర్ డాష్ అదే ఫార్ములా ఎల్లో ఐ మీన్ టాప్ లేయర్ సాల్వ్ అయిపోయేంత వరకు చేస్తాం. దాని తర్వాత మనకి ఆ టాప్ పై లేయర్ సాల్వ్ అయిపోయిన తర్వాత ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ బి టు ఆర్ ఎఫ్ డాష్ ఆర్ డాష్ బి టు ఆర్ టు ఒక్కొక్కసారి పై లేయర్ సాల్వ్ అయ్యేసరికి మొత్తం సాల్వ్ అయిపోతుంది. అప్పుడు మనం డైరెక్ట్గా ఎఫ్ టు యూ డాష్ ఎల్ ఆర్ డాష్ ఎఫ్ టు ఎల్ డాష్ ఆర్ యూ డాష్ ఎఫ్ టు వాడతాం. కానీ ఆ కేసు రానప్పుడు మనం ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ బి టు ఆర్ ఎఫ్ డాష్ ఆర్ డాష్ బి టు ఆర్ టు వాడతాం. ఎప్పటిదాకా ఇప్పుడు ఇందాక ఫస్ట్ కేసులో మనకి రాలేదు, సెకండ్ కేసులో ఒకసారి చేశాం, తర్వాత ఒకసారి అప్లై చేసేసరికి ఏం సాల్వ్ అవ్వాలి, రెండోసారి అదే ఫార్ములా యూజ్ చేసేసరికి ఒక సైడ్ మొత్తం సాల్వ్ అయిపోయి మిగతా సైడ్స్ కూడా కార్నర్స్ సాల్వ్ అయిపోయి ఓన్లీ సెంటర్ సాల్వ్ అవ్వాలి. ఆ కేసు వచ్చేంత వరకు మనం ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ బి టు ఆర్ ఎఫ్ డాష్ ఆర్ డాష్ బి టు ఆర్ టు ఏ వాడతాం. ఆ కేసు వచ్చిన తర్వాత ఎఫ్ టు యూ డాష్ ఎల్ ఆర్ డాష్ ఎఫ్ టు ఎల్ డాష్ ఆర్ యూ డాష్ ఎఫ్ టు అంటే ఫార్ములాస్ మర్చిపోతాను, వీడియో కంగారులు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి చెప్తానని చెప్పి పుస్తకం పక్కన పెట్టుకుని చెప్తున్నా. ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తే మనకి 3/3 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ అయిపోతుంది. ఈ 3/3 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం వచ్చేస్తే మనకి ఏ క్యూబ్ అయినా అంటే 2x2 క్యూబ్ కానీ 4x4 క్యూబ్ కానీ 5x5 కానీ 6x6 కానీ ఏదన్నా మనం సాల్వ్ చేసేయచ్చు. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫార్ములాస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే వీడియోలో కూడా చెప్పేటప్పుడు కింద మన క్యాప్షన్స్లో పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.